రష్యా యుక్రెయిన్ బద్ధ శత్రువులు, రెండున్నరేళ్లుగా యుద్ధంతో రగులుతున్న దేశాలు. అలాంటి రణక్షేత్రంలోకి భారత ప్రధాని మోదీ శాంతి మంత్రంతో అడుగుపెట్టారు. గత నెలలో మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో శాంతి కోసం చర్చలు జరిపిన మోదీ ఇప్పుడు యుక్రెయిన్ కీవ్ పర్యటనలో అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. దీంతో ప్రపంచ దేశాల చూపు మోదీ యుక్రెయిన్ టూర్ పైన పడింది. ఇంతకీ మోదీ ఏం చేయబోతున్నారు? ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధక్షేత్రమైన యుక్రెయిన్లో పర్యటించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కీవ్లో భేటీ అయ్యారు. రష్యా యుక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభంపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. పోలాండ్ నుంచి రైస్ ఫోర్స్ 1 ట్రైన్లో 10 గంటల ప్రయాణం తరువాత యుక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు ప్రధాని మోదీ. ఆయన్ను జెలెన్స్కీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఇద్దరూ చాలా ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. జెలెన్స్కీ ఫేస్ చాలా డల్గా కనిపించింది. మోదీ జెలెన్స్కీ భుజాలపై చేతులు వేసి ధైర్యంగా ఉండాలని చెబుతూ అన్ని విషయాలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. రష్యా యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని, ఆ దేశం అనుసరిస్తున్న యుద్ధ విధానాన్ని బోసగుచ్చినట్లు మోదీకి వివరించారు జెలెన్స్కీ. రష్యా సైనికులు ఎలా తమ దేశంపై దాడులతో విరుచుకుపడ్డారో, పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారనేది విజువల్స్ ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో కళ్లకు కట్టినట్టు చూపించారు జెలెన్స్కీ. ऐसे संकट की घड़ी है, बहुत सारी रिक्वायरमेंट रहती है, जिन रिक्वायरमेंट को पूरा करने के लिए भारत ने हो सका उतना एक मानवीय दृष्टिकोण को केंद्र में रखते हुए पूरा करने का प्रयास किया है. और मैं आपको विश्वास दिलाता हूं कि मानवीय दृष्टिकोण से भी जिस प्रकार की मदद की आवश्यकता होगी, भारत हमेशा हमेशा రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై 2.5 ఏళ్లు కావస్తోంది. రెండు దేశాలు చాలా తీవ్రంగానే ఆస్తి ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. అగ్రదేశాలన్నీ ఈ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయే గాని ఎవరూ శాంతి చర్చల దిశగా అడుగులు వేయలేదు. ఇండియా రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఆహ్వానంతో ఈ ఏడాది జూలై 8న మాస్కోలో పర్యటించారు ప్రధాని మోదీ. ఈ టూర్లో పుతిన్ మోదీ ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఇది ప్రపంచ దేశాల్లో అనేక ప్రశ్నలకు తావిచ్చింది. పుతిన్ మోదీ కలిసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఈ టూర్పై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యుక్రెయిన్పై వరుసగా దారుణాలకు పాల్పడుతున్న రష్యాతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అంత సన్నిహితంగా ఉండటమేంటని ప్రశ్నించారు. మోదీ పుతిన్ ఫ్రెండ్లీ హగ్ రోజే కీవ్లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా దాడి జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ పోస్టు పెట్టారు జెలెన్స్కీ. ఆ సమయంలో భారత్ వైఖరిని యుక్రెయిన్ తప్పుబట్టిందన్న ప్రచారం జోరుగా జరిగింది. వెస్టర్న్ కంట్రీస్ అయితే భారతదేశాన్ని డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెస్ చేసే, పోలాండ్ నుంచి యుక్రెయిన్ వెళ్ళి అక్కడ వొలోడిమిర్ జెలెన్స్కీని ఆయన అదే ఆప్యాయతో కలుసుకుని కౌగిలించుకుంటే మళ్ళా కొంచెం ఆశ పుట్టింది. ఏమిటంటే ఇండియా ఒక మీడియేటర్ రోల్, లేకపోతే ఏమంటారు రింగ్ మాస్టర్ రోల్ ప్లే చేయగలరా అనేది కొన్ని ఆశలు వస్తున్నాయి. నిజానికి రష్యా అధ్యక్షుడితోనూ మోదీ శాంతి చర్చలే జరిపారు. రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో భారత్ చాలా స్పష్టమైన స్థిరమైన వైఖరినే కొనసాగిస్తోంది. దౌత్య చర్చల ద్వారానే ఈ ఘర్షణ పరిష్కారమవుతుందని తెలిపింది. అప్పుడే శాంతి నెలకొంటుందని తేల్చి చెప్పింది. అందుకే చర్చలు అత్యంత అవసరమని భావించినట్లు మోదీ పుతిన్ ముందు స్పష్టం చేశారు. ఇప్పుడు 4 రోజుల వ్యవధిలోనే జెలెన్స్కీతో యుక్రెయిన్లో సమావేశమయ్యారు. ఆయనతోనూ యుద్ధం వద్దనివారించే ప్రయత్నమే మోదీ చేశారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన మార్గాల ద్వారా మాత్రమే శాంతి స్థాపన సాధ్యమవుతుందని కుండబద్దలు కొట్టారు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఒక్కరు ఒంటి చేత్తో ఆపగలరా? ఇదంతా జరిగే పనేనా?
ఇలా ప్రపంచమంతా రకరకాల వాదనలు. నిజానికి రెండు దేశాలు యుద్ధంలో పీకల్లోతు మునిగిపోయాయి. ఇరువైపులా చెప్పుకోలేనంతగా తీవ్రమైన నష్టం వాటిల్లింది. పైగా వాటికి ఏదో ఒక పక్కన చేరి ఆయుధాలు ఆర్థిక సాయం అందిస్తూ కొట్టుకు చావండని ఎంకరేజ్ చేసే దేశాలే అన్ని. కానీ భారత్ అలా చేయలేదు. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అన్నట్లు మధ్యవర్తిత్వం చేసేందుకు ముందడుగు వేసింది. కోపంతో రగులుతున్న కళ్లలో శాంతి కరుణ చూడాలని ఆలోచిస్తోంది. అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది తర్వాత. కనీసం ఆ దిశగా ప్రయత్నమైనా చేస్తున్నారు ప్రధాని మోదీ. యుద్ధం అది మిగిల్చే విషాదం, దాన్ని మాటల్లో వర్ణించలేం. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ది అదే పరిస్థితి. ఒకరు వెనకడుగు వెయ్యరు, ఇంకొకరు వెనక్కి తగ్గేదే లేదంటారు. కానీ బలవుతోంది మాత్రం ప్రజలు సైనికులు. ఈ జనరేషన్ ఎప్పుడూ చూడని యుద్ధ విధ్వంసాన్ని అటు రష్యా యుక్రెయిన్, ఇటు పాలస్తీనా ఇజ్రాయెల్ చవిచూశాయి. ఇవి మెల్లగా ప్రచ్ఛన్న యుద్ధంగా ఆవిర్భవిస్తుందేమోనన్న అనుమానాలు పీక్స్కు చేరాయి. అలాంటి సమయంలో భారత్ ఐక్యరాజ్య సమితి నుంచి G20 సదస్సు, G7 సమ్మిట్ వరకు అడుగడుగున శాంతి కోసమే పరితపిస్తూ వచ్చింది. 2022లో మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్లు ఆయా దేశాల జట్లతో చేరిపోయారు. కానీ భారత్ అలా చేయలేదు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని తేటతెల్లం చేసింది. వార్ వల్ల ఆస్తి ప్రాణ నష్టం తప్పితే అభివృద్ధి ఉండదని, కోలుకోవడం కష్టమని స్పష్టం చేసింది. యుద్ధాన్ని ఆపాలనే యుక్రెయిన్ అధ్యక్షుణ్ణి 2023 మేలో జపాన్లో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో మోదీ జెలెన్స్కీని తొలిసారి కలిసినప్పుడు చెప్పారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాటో దేశాలు తప్ప మరే ఇతర దేశం కూడా యుక్రెయిన్లో పర్యటించలేదు. ఆ విధంగా చూస్తే మోదీ వేసిన ముందడుగు ఎంతో ప్రత్యేకమైందనేది అంతర్జాతీయ రాజకీయాలను విశ్లేషిస్తున్న వాళ్లు చెబుతున్న మాట. పుతిన్ మొహం మీదే చెప్పాడు గత ఏడాది, దిస్ ఇస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్, అంటే ఇది యుద్ధాలు చేసే సమయం కాదు అనేది ఆయన చెప్పిన దానికి ప్రపంచం అంతా నరేంద్ర మోదీని అప్రిషియేట్ చేశారు, అందరూ చాలా మెచ్చుకున్నారు. సో ఇది ఇది ఇప్పుడు జెలెన్స్కీని కూడా ఎక్కడో అక్కడ పట్టు విడవాలి అనేది అనుకోవాలి. ఎందుకంటే మోదీ యుక్రెయిన్ పర్యటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ పర్యటనతో యుద్ధం ముగుస్తుందని ఆశిస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. చాలా మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు యుక్రెయిన్ వెళ్లారు. కానీ భారత ప్రధాని టూర్ ఘర్షణకు ముగింపు పలకాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, మోదీ పర్యటనతో ఎంతో కొంత మార్పును ఆశించొచ్చని, ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయని. యుక్రెయిన్ టూర్కు ముందు నుంచే ఆ దేశాన్ని యుద్ధం విరమించమని సూచించేలా సంకేతాలు పంపుతూ వచ్చారు భారత ప్రధాని. యుక్రెయిన్ కంటే ముందు పోలాండ్లో పర్యటించారు. అక్కడ కూడా మోదీ శాంతి, స్థిరత్వం, దౌత్యం, స్నేహంపైనే ఎక్కువగా మాట్లాడారు. సంక్షోభ సమయంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మొత్తం మానవ జాతికే పెద్ద సవాలుగా మారుతోందన్నారు. తాము శాంతి, స్నేహం కోసం ఎవరితోనైనా చర్చలకు మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు. యుద్ధ భూమిలో ఏ సమస్యకు పరిష్కారం ఉండదని తాము బలంగా విశ్వసిస్తున్నామన్నారు. ఇటు పోలాండ్తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. అదే సమయంలో వ్యాపార, ఇతర వాణిజ్య, ఆర్థిక సంబంధాలపైన చర్చించారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ నినాదం వినిపించారు. కలిసి నడుస్తూ పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అవును, ఇండియా దౌత్య సంబంధాలను చూస్తే ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఈ పద్యమే గుర్తొస్తుంది. అన్ని దేశాలది వ్యూహాత్మక దౌత్యం, కానీ మనది మాత్రం వ్యూహాత్మక స్నేహాత్మక దౌత్యం. ఎవరిపై ద్వేషం లేదు, ఎవరు శత్రువులు కాదు. అగ్రదేశంతో స్నేహగీతం, ప్రపంచం కూడా భారత్ను విశ్వ బంధువుగా భావించి గౌరవిస్తోంది. అందుకే ఏ దేశంలోనైనా అడుగు పెట్టగలుగుతోంది, వారితో తమ దేశ విధానాలను నిక్కచ్చిగా చెప్పగలుగుతోంది. దౌత్యం, దీనికి డెఫినేషన్ వేరు. రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం,
ఆర్థికం, సైనిక, ఇతర అవసరాల కోసం చేసుకునే ఒప్పంద స్నేహం. కాని ఇండియా గత కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలతో సమానమైన స్నేహాన్నే కొనసాగిస్తోంది. అమెరికా, రష్యా మధ్య పోటీ ఉంది. కానీ రెండు దేశాలతోనూ భారత్ వ్యాపార వాణిజ్య సంబంధాలను దశాబ్దాలుగా క్లియర్ కట్ గా కొనసాగిస్తోంది. కొన్ని దేశాలు అమెరికా అనగానే అగ్రరాజ్యం కదా అని వత్తాసు పలకాలంటాయి. కాని ఇండియా అలా కాదు. ఎవరికీ మేం దూరం కాదు, ఎవరికీ మరీ దగ్గరా కాదు, హుందాగా ఉన్న స్నేహబంధమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది. ఆర్మీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను రష్యా నుంచి కొన్న భారత్ అమెరికా నుంచి కూడా రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకునేలా పలు ఒప్పందాలు చేసుకుంది. ఇటు మోదీ యుక్రెయిన్ టూర్లో ఉండగానే అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ వాషింగ్టన్లో ఒప్పందాలు కూడా చేసుకోవడం ఇతర దేశాలతో మన దేశం అనుసరించే దౌత్య విధానానికి నిదర్శనం. అమెరికా టూర్లో 31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు, స్ట్రైకర్ పదాతిదళ పోరాట వాహనాల ప్రతిపాదిత ఉమ్మడి తయారీ, భారత్లో GEF-414 ఇంజన్ల ఉత్పత్తి, ఇలా పలు కీలకమైన ఒప్పంద అంశాలు చర్చకు వచ్చాయి. యూరోప్ దేశాల్లో కానీ అమెరికాతో కానీ మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికా నుంచి మనం ప్రెడేటర్ జోన్ తీసుకుంటున్నాం, ఫ్రాన్స్ నుంచి మనం రఫేల్స్ తీసుకుంటున్నాం, ఇట్లాగే అన్ని ఇజ్రాయెల్ నుంచి చాలా తీసుకుంటున్నాం. అట్లాగే రష్యా నుంచి మన దగ్గర ఉన్న ఆయుధాలు 60% రష్యా నుంచే వస్తున్నాయి. సో మనకేంటంటే ఇటు మనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, అటు సత్సంబంధాలు ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ రెండూ తమ సాయుధ డ్రోన్ నౌకలను బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుంచి భారత్ 31 రిమోట్తో నడిచే సాయుధ MQ-9B హంటర్ కిల్లర్ విమానాలను తెప్పించుకుంటోంది. ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ నాటికి ఈ మెగా డీల్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అటు చైనాకు ఇటు పాకిస్తాన్కు వాణిజ్యం, రక్షణ రంగ పరంగా కూడా చెక్ పెట్టొచ్చనేది ఇండియా వ్యూహం. చైనా తన సాయుధ కైహాంగ్-4, వింగ్లూంగ్-2 డ్రోన్ల సరఫరాను పాకిస్తాన్ కు పెంచింది. దీంతో భారత్ కూడా అప్రమత్తమై రక్షణ సైనిక అవసరాలకు తన బలాన్ని పెంచుకునే పనిలో ఉంది. MQ-9B ప్రెడేటర్ డ్రోన్ 40,000 అడుగుల ఎత్తులో దాదాపు 40 గంటల పాటు ప్రయాణించేలా రూపొందించబడింది. వీటిలో హెల్ఫైర్ ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణులు, ఖచ్చితమైన దాడుల కోసం స్మార్ట్ బాంబులు అమర్చుతారు. ఇవి చైనా డ్రోన్ల కంటే చాలా పవర్ఫుల్. అమెరికాతో ఈ డీల్ ఇప్పటికే చివరి దశకు వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలంటూ కేవలం వెస్ట్రన్ దేశాలపైనే భారత్ ఆధారపడదు. వెస్టేషియా దేశాలతోనూ వాణిజ్యం, ఇతర అంశాలపై బలమైన స్నేహబంధాన్ని కొనసాగిస్తోంది ఇండియా. ఇంధన అవసరాలకు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్తో డిప్లొమసీ చేస్తోంది. మన దేశం నుంచి ఎన్నో వస్తువులు ఈ దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. యుద్ధం మంచిది కాదని ఇజ్రాయెల్తో చెబుతోంది. అదే సమయంలో ఇతర సాంకేతిక అవసరాలకు ఆ దేశంతో ఒప్పందాలెన్నో చేసుకుంటోంది. ఇరాక్, ఇరాన్లకు శాంతిమంత్రం చేస్తూనే చాబహార్ పోర్ట్ నిర్వహణకు సంబంధించిన కీలకమైన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అలా పశ్చిమాసియా దేశాలకు భారత్ బాగా దగ్గరయ్యింది. ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యవహారాల్లో భారతదేశం పాత్ర, ప్రాముఖ్యత వేగంగా పెరుగుతూ వస్తోంది. భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం శాంతి అవసరం. తుపాకులు, బాంబులు, బుల్లెట్ల మధ్య పరిష్కారాలు అంత సులభం కాదని మోదీ విశ్వ వేదికలపై చాలాసార్లు ప్రకటించారు. జనాభాలో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ విదేశీ వ్యవహారాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. మూడో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. అందుకే ఏ దేశంతో చర్చలకు వెళ్లినా రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటారు. అలా రింగ్ మాస్టర్లా అవతరిస్తోంది ఇండియా. గతేడాది ఢిల్లీలో జరిగిన G20 సదస్సు తరువాత వివిధ వేదికల్లో ఇండియా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. గ్లోబల్ సౌత్ అంశంతో AI, ఇంధనం, వాతావరణ మార్పులు, మధ్యధరా ప్రాంత సంక్షోభం, నాలెడ్జ్, స్కిల్ ఇచ్చిపుచ్చుకోవడం వంటి అంశాలపై విలువైన సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. G7 సదస్సులో పలు అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించిన మోదీ బలమైన శక్తిగా ఆవిర్భవించాలని ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్ వంటి దేశాలను కోరారు. ఆసియా ప్రాంతంలో
చైనా పాక్ దురాగతాలకు కళ్ళెం వేయడంలో దూకుడుగా ఉన్న భారత్ వైపు ప్రపంచ దేశాలు కూడా గౌరవంతో కూడిన జాగ్రత్తతో నడుచుకుంటున్నాయి. మాల్దీవులు లాంటి చిన్న దేశం కూడా భారత్ అవుట్ అంటూ ఆ మధ్య తోకజాడిస్తే చాలా తెలివిగా చెక్ పెట్టింది ఇండియా. దీంతో ఆ దేశానికి తిక్క కుదిరి కాళ్లబేరానికొచ్చింది. అనవసరంగా ఎవరి జోలికి ఇండియా వెళ్లదు. వాంటెడ్ గా మన జోలికి ఎవరైనా వస్తే మాత్రం చూస్తూ ఊరుకోదు. మంచికి మంచి, పంచుకు పంచ్ అన్నట్లు వ్యవహారం ఉంటుందని ప్రపంచ దేశాలకు చాలా బాగా తెలుసు. సర్జికల్ స్ట్రైక్ చొరబాట్లను తిప్పికొట్టడంలో భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్ కు ఇంకా బాగా తెలుసు. ఇరుగు పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలనే ఇండియా కోరుకుంటుంది. నమ్మకమైన మిత్రత్వానికి ఎప్పుడూ అండగా నిలబడుతుంది. బంగ్లాదేశ్ సంక్షోభ సమయంలో అలో లక్ష్మణ అంటూ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ దేశం విడిచి ఢిల్లీకి వస్తే షెల్టర్ ఇచ్చింది ఇండియా. పాకిస్తాన్ తప్ప తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ వంటి పలు దేశాలు కూడా భారత్తో మంచి సంబంధాలే ఏర్పరచుకున్నాయి. వ్యాపారం, వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ, అంతరిక్షం, ఇలా చాలా అంశాల్లో అందరికీ దగ్గరవుతోంది ఇండియా. రానున్న కాలంలో మూడో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగనుంది. కేవలం మొక్కుబడిగా కాకుండా నమ్మకమైన మిత్రత్వంతో ముందుకెళుతోంది. అందుకే అభివృద్ధి చెందిన దేశాలతో పాటు చిన్న దేశాలు కూడా భారత్ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాయి, మాటకు విలువిస్తున్నాయి, ఇండియా చెప్పింది కరెక్టేనంటున్నాయి.